Hi, Namaste. Welcome to my channel, Vasumati's Vlogs. నేను చెప్పాను కదండి, ఇడ్లీ పిండిలో కొంచెం రాగి పిండి కలిపి దోశ పోస్తే బాగుంటుందని. ఇదే చూడండి, ఇడ్లీ పిండి ఎంతన్నా మిగిలినాయండి. మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత రాగి పిండి యాడ్ చేసుకోవాలి. ఒక రెండు కప్పులు ఇడ్లీ పిండి మిగిలినా చాలు. ఇంకా మీరు ఎంతైనా రాగి పిండి యాడ్ చేసుకోండి. వాటర్ వేసేసుకొని ఒక అరగంట నానబెట్టి దోశ వేసేసుకోవటమే. చూడండి, నేనైతే ఇడ్లీ పిండి కొంచెం ఈసారి ఎక్కువే తీసుకున్నా, ఎందుకంటే మిగిలింది. అందుకే ఎంత రాగి పిండి వేసుకోదా అంత డార్క్ వస్తుంది, అంతే తేడా. టేస్ట్ బాగానే ఉంటుంది ఎట్లా చేసినా కానీ. దీంట్లో కాంబినేషన్ ఏంటంటే చట్నీలు అవి బాగుండదు. మేమైతే ఆవగాయ, అదే మొన్న చూపించాను కదా నేను మా అత్తగారిది ఇలా మిక్సీకి వేసుకొని పెట్టుకుంటామని. అలా ఆవగాయ కానీ, లేదా రోటి పచ్చళ్ళు ఏమన్నా ఉంటే రోటి పచ్చళ్ళు కానీ, లేదా టమాటో పచ్చడి. బెస్ట్ కాంబినేషన్ ఏదన్నా ఉందంటే టమాటో పచ్చడి అండి. ఇంకా అల్లం పచ్చడి కూడా బాగుంటుంది, ఎందుకంటే ఈ దోశ చప్పగా ఉంటుంది. రాగిపిండి దోశ కదా, చప్పగా ఉంటుంది కనుక అల్లం పచ్చడి అయితే టేస్ట్ బాగుంటుంది స్పైసీగా. ఇంకా టిఫిన్ తినడం అంతా అయిపోయాక చక్కగా వెల్లుల్లిపాయలన్నీ ఎలా ఒలుచుకుంటున్నా చూడండి. అందరూ నూనె పూసి ఎండలో పెట్టి ఏమేమో చెప్తారు. నేను ఈ సిలికాన్ రబ్బరు ఆన్లైన్లో ఎప్పుడో తీసుకున్నదిలేండి. ఒకటి కట్ అయిపోతే మళ్ళీ తీసుకున్నా. ఫస్ట్లో 50 రూపాయలు ఉండే, తర్వాత 80 రూపాయలు అయింది. ఇప్పుడు ఎంత ఉందో తెలీదు. చాలా ఈజీగా పొట్టు కూడా వస్తుందండి. ఇలా గట్టిగా నలిపేసి రోలు వస్తే మ్యాక్సిమం అంతా పొట్టు లూజ్ అయిపోయి ఊడినేటి ఊడేసి వస్తాయి. ఏదన్నా పెద్ద గడ్డ ఉందనుకోండి, దాన్ని కట్ చేసి దాంట్లో వేసి రోల్ చేయాలి. చూడండి అన్ని మ్యాక్సిమం ఇలా. నేను వెల్లుల్లి కారం కోసమని ఇన్ని రోజు దాన్ని వాడను నేను. 1-2 పాయలు కావాల్సి వస్తుంది వేస్ట్, ఎందుకంటే అంతా ఊడిపోతాయి కదా. వెల్లుల్లి కారం చేయటానికని ఎండు కొబ్బరి, జీలకర్ర. మేము జీలకర్ర ఎక్కువ చేసుకుంటాము, అదే చేసుకోవడం కదా ఎక్కువ వేసుకుంటాము. ఈ జీలకర్ర ఎక్కువ వేసుకుంటే రుచి బాగుంటుంది. వంటల్లోకి కల్లులుప్పి నేను వాడేది. ఇక్కడ ఆంధ్ర స్టోర్స్ అని ఉంది, ఆవిడకు చెప్పి 6 ప్యాకెట్లు తెచ్చుకుంటాము. ఇంకా ఇక్కడైతే దొరకదు కల్లుప్పు. ఇంకా అవి అయిపోయినాక మళ్ళీ అడిగితే పంపిస్తుంది అన్నమాట. ఇక కారం కూడా నేను ఉట్టి కారం పొడి వేయను, ఉట్టి మిరపకాయలు వేయనండి. కొంచెం ఎండు కారము వేస్తాను, అదే టీకాలలో వాడేది ఎక్కువ. కొంచెం ఎండు మిరపకాయలు వేస్తాను, అప్పుడు రుచి బాగుంటుంది. ఉట్టి ఎండు మిరపకాయలు వేస్తే అది ఒక టేస్ట్ వస్తుంది, కొంచెం చేదులాగా వస్తుంది వేయించినా కానీ. ఉట్టి కారం పొడి వేస్తే కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది కదా, అందుకు. అంతా ఇలాగా మెత్తగా అయిన తర్వాత ఇంకా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసి మిక్సీకి వేస్తామండి. ఇది అన్నంలోకి కంటే కూడా మేము టిఫిన్స్లోకి ఎక్కువ తింటాము, ఎందుకంటే టిఫిన్స్ అంటే దోశలోకి, ఏదన్నా చపాతీలలో కూడా మేము తింటాం. బాగుంటుంది జర్నీలో, పూరీలో కూడా చాలా బాగుంటుంది. ఇంకా బెండి ఫ్రైకి అయితే బెండి నూనెలో ఫ్రై చేసేసి ఈ కారము ఇలాగే పచ్చిది పెట్టుకున్నారనుకోండి విడిగా, బంగాళదుంప ఫ్రైకి కానీ బెండి ఫ్రై కానీ, లాస్ట్లో ఇది ఒక 2 స్పూన్లు వేసి అలా కలిపేస్తా వేడి మీద, ఇది ఫ్రై కూడా అయిపోతుంది. అదే అన్నంలోకి బ్రెడ్ రోస్ట్ చేసుకొని తినడానికి వీటన్నిటికి అంటే కంపల్సరీ నూనె పెట్టి సిమ్లో పెట్టి వేయించాలి. నేనైతే నెయ్యి వేస్తున్నాను, నెయ్యి ఎక్కువ ఉంది, అది కొన్న నెయ్యి అన్నమాట. కొంచెం మాకు నచ్చదు కొన్న నెయ్యి, తక్కువ అన్నప్పుడు తెచ్చుకుంటుంటాము, అందుకని ఉంది కదా నెయ్యి వేసిన. నెయ్యి వేసుకోవచ్చు బాగుంటుంది, నూనె కూడా వేసుకోవచ్చు. ఎక్కువ వెల్లుల్లిపాయలు ఇష్టం అయితే వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు మాత్రం కొద్దిగా వేసుకోండి, దేని రుచి దానిదే. కానీ బాగా సిమ్లో ఫ్రై చేయాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ముద్ద ముద్ద ఉంటుంది. కొంచెం వెల్లుల్లిపాయలు తక్కువ వేస్తే పొడి పొడిగా వస్తుంది. ఇంకా మీకు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది, వేడివేడి అన్నంలోకి బాగుంటుంది. నేను అయితే పెరుగన్నంలో కూడా నంచుకొని తింటుంటండి, నాకు చాలా ఇష్టము. ఎప్పుడన్నా పెరుగన్నంలో తిని చూడండి. చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేసుకోండి. మీ పిల్లలకు, హాస్టల్లో ఉన్న పిల్లలకి ఇది ఒక్క పొడి ఇస్తే చాలండి. మీకు ఎలాగో పండగలప్పుడు గుళ్ళకి వెళ్ళే వాళ్ళందరికీ ఎండు కొబ్బరి చాలా ఉంటుంది, అంటే పచ్చి కొబ్బరి ఇస్తారు కదా, దాన్ని తురిమేసి ఎండలో పెట్టేసుకోండి. ఈ సీజన్లో మీకు నిలువ ఉంటుంది, లేదా బల్లారి కొబ్బరి వేసుకోండి. కొబ్బరి చిప్పలు కాస్ట్లీ అనుకుంటే నేను చెప్తున్నా,
పచ్చికొబ్బరి తినకుండా ఉండేవాళ్ళు ఎండబెట్టి పెట్టుకున్నారనుకోండి, ఈ వెల్లుల్లి కారం చేసుకుంటే అన్ని బెండకాయ ఫ్రైకి, ఆలు ఫ్రైకి, దొండకాయ ఫ్రైకి, అన్నంలోకి, ఇలా బ్రెడ్ రోస్ట్ చేసుకొని తినడానికి, చపాతీలో నంచుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఏదన్నా కూర్మాలో కారం తక్కువైంది అనుకోండి ఇది కలుపుకోండి, లెవెల్ అయిపోతుంది. ఇంకా బంగాళదుంప ఉడకబెట్టిన దానికి కూడా ఇది కొంచెం పోపు వేసి కలుపుకోండి, బాగానే ఉంటుంది. ఏ కూరకైనా వాడచ్చు. నాకైతే ఇది 15 రోజులు కూడా ఉండదు ఇంత పొడి చేస్తే, సగం తినటానికి అన్నంలోకి సగం వంటలోకి అయిపోతుంది అన్నమాట. సో ఇలా సిమ్లో పెట్టి ఇట్లా చేసుకుంటామండి మేము వెల్లుల్లి కారం. ఎప్పుడు చెప్తుంటా కదా వెల్లుల్లి కారం చేసుకుంటాను అని, ట్రై చేయండి అందరూ. తర్వాత ఇంకా మామిడికాయలు, చిన్న చిన్న అంటు మామిడికాయలు తెచ్చుకున్నాము. అదే చిన్న పిందెలు అంటారు కదా మీరు, నేను ఇప్పుడు చూపించేది పిందెలతో కూడా చేసుకోవచ్చు పచ్చడి. నేను చూపిస్తాను చూడండి, నేనైతే కొంచెం పెద్ద సైజు దాంతో చేసుకుంటున్నాను. ఎందుకంటే టెంక ఉన్నదైనా చిన్న చిన్న కాయలు మీకైతే అయిపోయిండొచ్చు ఇప్పుడు సీజను. నేను చూపిస్తాను చిన్న చిన్న పిందె కంటే ఈ సైజు కాయలు ఉంటే చేసుకోండి, ఏమీ అవ్వదు. దీన్ని సోగికాయ అంటారన్నమాట. నేనైతే ఇప్పుడు ఇది కట్ చేస్తా ఉంటే నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. మా స్కూల్ దగ్గర బయట కూర్చొని అప్పుడు మనకి ఇవే కదా స్నాక్స్, ఇంటర్వెల్ టైంలో స్కూల్ దగ్గర బొమ్మలు వాళ్ళు వీళ్ళు కూర్చొని ఇలా మామిడికాయ ముక్కలు కట్ చేసి ఇచ్చేవాళ్ళు, ఉప్పు పెట్టి ఇచ్చేవాళ్ళు, పేపర్లో నంచుకొని తినేదాన్ని. దీంట్లో పులుపు తక్కువ ఉంటుంది కదా, నాకు చాలా ఇష్టము. మళ్ళీ పుల్లగా ఉన్న కాయలు నేను తినను, లైట్ స్టార్టింగ్ కాయలు పులుపు తక్కువ ఉంటాయి కదా. మా పిల్లలకు నేను తింటుంటే అడిగినారు, సో వాళ్ళకు కూడా కట్ చేసి ఇచ్చానమాట. అమ్మమ్మ పెడుతున్నా అది సోగి అని. దీని కొలత ఏంటంటే దాంట్లో పట్టినంత అంట. చేతులు వేసుకొని నంచుకుంది, ఎంత ఉప్పు కావాలంత నంచుకో. చూపియే దాంట్లో ఏ అంత ఉప్పుతో కొరకలేవు. ఏం ఇంకా కావాలి ఉప్పు చాలు, పెద్ద ముక్క కదా. బాగుందా, పక్కనే పెట్టినా, మీరు ప్లేట్లో పెట్టుకొని నంచుకోండి అండి. అంజనా ఇది ఇలా అన్నీ ఒక బౌల్లో, గాజు బౌల్లో కానీ ఏదైనా స్టీల్ అయినా ఇట్లా పెట్టుకోండి. ఒక నైట్ మార్నింగ్ పెట్టానుకో, నైట్కంతా ఇది వాటర్ అయిపోతుంది ఊరిపోయి. ఇంకా 3 డేస్ దాన్ని అలా కలుపుతూ ఉండాలి, నీళ్ళల్లోనే తిప్పుతూ ఉండాలి. కాయలు కలర్ మారిపోతాయి, నేను అది తర్వాత చూపిస్తాను. ఆ తర్వాత ఎలా చేసేది కూడా చూపిస్తాను. చాలా ఈజీ ఇది, ఎవరైనా చేసుకోవచ్చు. దీంట్లో ఆయిల్ కూడా ఉండదండి ఈ పచ్చళ్ళు, అది వెరైటీ. ఈ పచ్చడి కొన్నే పెట్టుకుంటాం మేము, ఎక్కువ పెట్టుకోము. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఎందుకంటే ఉప్పు కారం మనదంతా అందాజు కదా, దీని ఉప్పు వేసే మెజర్మెంట్ ఇదే చూడండి,